ఓం శ్రీ సాయిరా గీతావాహినిలో పదిహేడవ భాగము అనన్య చిత్తముతో నిత్యయుక్తుడై సతతము నన్ను ఎవరు స్మరించరో అట్టివారి ప్రాణము ఊర్ధద్వారము నుండి వదలని మరి ద్వారం నుండి వదలని వాడు నన్ను తప్పక పొందుచున్నాడు అట్టి వానికి నాలో స్థానం ఉన్నది వాడు నాకెంత సమీపమో నేనును అతనికంత సమీపమే నన్ను మరువని వాణిని నేను మాత్రము మరుతునా బావా అసలు మరుపు మానవత్వమునకే కానీ దైవమునకు లేదు యోగము వద్దు తపస్సు వద్దు జ్ఞానము వద్దు ఇన్ని చేయు శక్తి లేకపోయినను సరే శక్తి ఉండి చేయలేకపోయినను సరే నేను యోగమును తపస్సును కోరుటలేదు కేవలము చిత్తము నాపై పెట్టమనియు చిత్తము నా కర్పితము చేయుమని మాత్రమే అడుగుదును అంత మాత్రము కర్పితము చేయలేకున్నా అట్టి వాని సాధన ఏమి సాధన అనన్య చిత్తముతో నన్ను స్మరించేటందుకు శక్తి లేని మానవుడు అనవసరమైన అస్థిరమైన ఆలు బిడ్డలకు కీర్తి మర్యాదలకు పదవి ప్రతిష్టలకు అర్పితము చేయుచున్నాడే ఆ శక్తి ఎక్కడిది అన్నింటికీ చేయుటకు ఉన్న శక్తి భగవంతునికి అర్పితము చేయుటకు లేదా మానవుడు విషయాశక్తుడైనందున విషయపూరితమైన విషయాలకైనా మనస్సును సులభముగా అర్పితం చేయును కానీ విశ్వేశ్వరునకు చేయవలనన్నా ఏమో కొండ విరిగి మీద పడినంత బాధపడును తరించుటమన్నా తోటకూరను కొని తెచ్చుటని తలంతురో ఏమో అంత సులభముగా తరించవలని కోరుదురు తప్పించుట తక్కువ తమస్సు ఎక్కువ తత్ఫలితమైన ప్రాప్తి మాత్రము అధికముగా కావాలనని ఆశింతురు అట్టి ఆశయే నిజముగా ఉన్న అట్టి సాధకుడు తన సాధనకు ఎన్ని ఇక్కట్లు కలిగినను ఎన్ని విధముల నిరాశలు సంభవించినప్పటికీ విసుగు వేసరపాటు చేరనీయక అనన్య చిత్తముతో సదా సర్వదా చింతించుచుండును అట్టి వానికి భగవంతుడు అనన్యముగా ఉండక తధాత్మ స్వరూపుడై తానే నేను నేనే తానను స్థితిని అనగా అహం బ్రహ్మాస్మి అను అనుసంధానము నిత్యం నిరంతరం కలిగించుచుండును అట్టి స్థితినే అనన్య భావమని కూడాను అందురు అని కృష్ణ భగవానుడు వచించెను అప్పుడు అర్జునుడు స్వామి భక్తి చాలా సులభమనియు వేరు శ్రమలు పడనక్కర్లేదనియు అంటిరి కాక అట్టి వారికి నేను కూడాను సులభుడనే అంటిరి కదా మీరు సులభుడైన సాధకునకు వచ్చు లాభమేమి వలన సాధకుడు ఏ విధమైన ఫలమును అనుభవించినో తెలుపుడు అని ప్రశ్నించినాడు దానికి కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి బావా భగవత్ ప్రాప్తి వలన ఫలమేమని అడుగుటలో అర్థము లేదు ఇక అంతకంటే వేరు గొప్ప ఫలమేమున్నది అట్టి పవిత్ర ప్రాప్తి వలననే పామురుడైన మానవుడు మహాత్ముడు అగుచున్నాడు మహాత్ముడైన పలమేమి అని తిరిగి నీకు సంశయము కలగవచ్చు విను మానవునకు మహాత్మనకు చాలా భేదములు కలవు మానవుడు జీవభావమును దేహభావమును పొంది అందువలన కలుగు సుఖదుఖములకు కృంగిపోవట అశాంతి ప్రశాంతులకు మధ్య గల అనేక కష్టములకు గురి అగుచున్నాడు మహాత్ముడు అట్లు కాదు అతనికి దేహభావము జీవభావము పూర్తిగా నశించి బ్రహ్మభావమే పొందియుండును అట్టి మహాత్ముని ఆత్మ పరిచ్ఛిన్నమైయుండును అని మాధవుడు పలికెను అట్టి మహాత్మునకు అంతఃకరణములందు రజోతము గుణముల యొక్క మాలిన్యము ఉండదు అట్టి శుద్ధమైన అంత కరణము కలవారినే మహాత్ముడు అందరు కానీ ఈ రోజులలో మహాత్ములన్న పేరు మాత్రమే కానీ అంతఃకరణములందు అన్ని విధములైన మాలిన్యము కరుడుగట్టి కదలలేని స్థితిలో ఉండును నిజమైన అంతఃకరణ శుద్ధి గల వారికి తిరిగి జనన మరణములుండవు వారు తిరిగి లోకమునకు రానక్కరలేదు అది లేక ఎన్ని పుణ్యకార్యములు చేసిననో ఎట్టి స్థితిని సాధించిననో ఏ లోకమునకు వెళ్ళిననో తిరిగి రాక తప్పదు నిరంతరం బ్రహ్మభావములో నుండునట్టి మహాత్ములు మాత్రమే కాలాతీతమైన నన్ను చేరి పునర్జన్మమనున్నది లేక తదాత్మాకారమునే పొందుదురు అని తెలుసుకొనవలయ్యను అంతలో అర్జునుడు అందుకొని స్వామి అట్లయిన ఉపనిషత్తులలో బ్రహ్మలోకమునకు వెళ్ళిన వానికి పునరావృత్తి లేదని తెలిపితిరి కదా పునరావృత్తి ఎవరికి లేదు అది కొంత వివరింపుము అన్నాడు బావా ఉపనిషత్తులలో ముక్తి రెండు విధములుగా తెలుపుబడినది ఒకటి సద్యోముక్తి రెండవది క్రమముక్తి సద్యోముక్తిని కాయివల్ల ముక్తి అని కూడా అందరు అట్టి వారు ఏ లోకమునకు పోనక్కరలేదు వారు అక్కడికక్కడనే భగవత్ ప్రాప్తిని పొందుదురు అది నిత్యమైన స్థితి మిగిలిన ఎట్టి ప్రాప్తులైనను అనిత్యమైనవే తాను చేసిన పుణ్యకర్మ ఫలము ఎంతవరకు ఉండునో అంతవరకు స్వర్గాది లోకములందు తిరిగి రావలసి ఉండును వీరికి లయము అనున్నది ఉండదు కైవల్యమును పొందిన వారికి మాత్రమే లయము కృష్ణ లయమునకు నాశనమునకు భేదమేమి రెండు ఒకటే కదా పార్థ లయమంటే నాశనము కాదు కంటికి కానరాని స్థితి నొందుటా లయమని అందరు స్వామి కంటికి కానరాకుండుట నాశనము గాక మరేమి బావా కంటికి కానరానంత మాత్రమున నాశనమని తెలుపుట చెల్లదు ఎటులన లవణము కానీ పంచదార కానీ జలములో వేసిన అది నీటిలో చేరి కంటికి కనిపించకపోవును దానిని నాశనమందువా లయమందువా నాశనమైన దాని రుచి తెలియచున్నదే నీటి ద్వారా లేతని ఎటులందువు ఉండి తన గుణమును మాత్రము తెలుపుచుండిన నిరాకారమైన తత్వమును లయమని అందరు నీటిలో చేరిన లవణము వలె బ్రహ్మముతో చేరిన జీవమును లయమని అందరు అది ఏ నాటికి నశించదు అట్లు కైవల్యమును పొందక కర్మల ద్వారా పుణ్యములు సలిపిన వారు స్వర్గాది లోకములకు వెళ్ళి తిరిగి వచ్చి కొన్ని సాధనలను సలిపి తత్ఫలితములను అనుసరించుచుందురు కృష్ణ బ్రహ్మలోక పర్యంతం ఏ లోకమునకు వెళ్ళినను పునర్జన్మము తప్పదనినా ఇక రాహిత్యమునకు మార్గమేది వారి గతి అంతేనా పార్థ ఇ అనిత్య లోకముల కంటే విలక్షణమైన నిత్యస్థితి మరొకటి కలదు మానవుల ఎందునో ఇది అనేక మార్గముల పొడసూపబడుచున్నది దానిని తెలుసుకునలేక సక్రమమేదో వక్రమమేదో తెలియని మార్గముల ప్రయాణములు చేయుచున్నారు మానవులు ఇప్పుడు నడుచుచున్న మార్గములు నాలుగు మొదటి మార్గము కర్మాతీతమైనది రెండవది నిష్కామ కర్మ మార్గము మూడవదే కామ్యకర్మ మార్గము నాలుగవదే కర్మ ప్రష్టు మార్గము ఇందులో వారైన కర్మాతీతులు జీవన్ముక్తులు వారు చేసిన సర్వకర్మలు జ్ఞానాగ్నితో భస్మమైపోవును చేయవలసినవనియో చేయరానివనియో విధి నిషేధములు లేవు సాధనలో దాన ధర్మములు తపములు కూడా వేరే ఏమి ఉండవు వారు చేసిన కర్మలన్నయో భగవత్ కర్మలుగానే మారును వారు తమ కాలు పెట్టిన స్థానమంతయు కైవల్యముగానే ఉండును ప్రతి మాట బ్రహ్మవాక్కుగానే మారును అట్టి వారు దేహమును విడిచిన తక్షణమే వారి ప్రాణము ఎక్కడో పోనక్కర్లేదు అక్కడికక్కడే బ్రహ్మమును పొందును అట్టి వారే పైన చెప్పిన కైవల్య ప్రాప్తికి ప్రాప్తికి సద్యోముక్తికి వారు తరువాత రెండవ తెగవారు నిష్కామ కర్మయోగమును అవలంబించువారు వీరినే ముముక్షువులని అందరు అనగా మోక్షాపేక్ష కలవారని వీరు చేయు సర్వకర్మలు భగవత్ ప్రాప్తి భావముతోనే చేయుదురు వేరు పలములను ఆశించరు వీరు సత్కర్మలు మాత్రమే చేతురు లోక సంబంధమైన వాంచలు కానీ మరే విధమైన స్వర్గాది లోకముల ఆశ కానీ వీరిలో ఉండవు కేవలము మోక్షమును మాత్రం కోరుచుందరు వారి వారి దీక్షను బట్టి భగవత్ కటాక్షము కలిసి కరిగి అనుగ్రహించును ఇక మూడవ వారు యోగులు వీరు ఫలాపేక్షతో సత్కర్మలు శాస్త్ర విహిత కర్మలు మాత్రమే చేతురు పాపకర్మలు కానీ నిషిద్ధ కర్మలు కానీ వీరు చేయరు అటులే వీరి అభీష్టము సుఖములు భోగములు కావలననే ఏ సత్కర్మ చేసినా ఏ సుఖము కలుగునో ఏ పుణ్యకర్మలు చేసినా ఏ భోగాది స్వర్గములు లభించునో అని ఫలమును మొదట లక్ష్యమునందుంచుకొని పవిత్ర కర్మలను ఆచరింతురు అట్టి వారు శరీరమును వదిలిన తరువాత స్వర్గాది లోకములకు పోయి వారు చేసిన పుణ్యము నశించు వరకు ఉండి తర్వాత భూలోకమునకు వత్తురు ఇక మిగిలిన నాలుగవ తెగవారు కర్మభ్రష్టులు వీరికి పుణ్యము కానీ పాపము కానీ మంచి కానీ చెడ్డ కాని నీతి కానీ నియమము కానీ శాస్త్రము కానీ ధర్మము కానీ దైవము కానీ దయ్యము కానీ ఏవీ లేవు ఇటీవని మనిషి రూపమున మృగమని తెలుపవచ్చును లోకమున ఈ తెగకు చెందిన వారే అధిక సంఖ్యాకులు కలరు తాత్కాలిక సుఖము ఆనందము ఆహారము హాయి వీరి ఆశయము వీరు మానవ రూపముతో నున్న వానరులని చెప్పుటకు కూడా వీలు కాదు వానరులైనా ఒక స్థానమును వదిలి మరొక స్థానమునకో ఒక కమ్మను వదిలి మరొక కొమ్మకో ఎగురుదురు వీరట్లు కాదు మరొకటి ఆధారము చేసుకుని ఉన్నదాని విడుతురు అనగా అనపకాయలందునో చెట్ల కొమ్మల ఎందునూ ఒక విధమైన పురుగుండును అది ఒక ఆకు నుండి మరొక ఆకును చేరునప్పుడు ముందు మూతితో అది ఒక ఆకును ఖర్చుకొని వెనుక వైపున మరొక ఆకును వదులును అటులనే వీరును క్రిముల వలె దేహమును విడిచి మరొక దేహమును అప్పుడే అందుకున్నట్టుకు సిద్ధముగా ఉందురు వీరికి ఏ లోకము లేదు రాదు జనన మరణములే వీరికి ప్రాప్తము వారికి పవిత్ర కాలము వచ్చు వరకు ఈ విధమైన ప్రయాణమే చేయుచుందురు ప్రాణము వదులుటకు ప్రాణము పుట్టుటకు కూడాను పవిత్ర కాలము ప్రమాణము ప్రధానము బావా యోగులు పవిత్ర కాలము వచ్చున్నప్పుడే ప్రాణము వదులుదురు అందుకనే మంచివారికి మరణమే సాక్షి అని అందరు మరణమునకు కూడా మంచి కాలము అవసరము ఇట్లు వచించిన శ్రీకృష్ణుని మాటలనే ఆధారముగా చేసుకుని అర్జునుడు క్రింద ప్రశ్న అడిగినాడు కృష్ణ ఏ కాలమున దేహము వీడినా పునర్జన్మము ఉండదో ఏ కాలమున ప్రాణము వీడిచిన పునర్జన్మము కలుగునో దానిని నాకు తెలుపుము పార్థ నీవు అడిగిన ప్రశ్న ఈ సమయమున చాలా అవసరమైనది ఒక్కొక్క సమయమున నీ తెలివితేటలు నాకే ఆశ్చర్యమును ఆనందమును కలిగించును మరొక సమయమున అసహ్యమనిపించును అజ్ఞానమని తలంతును దీనికి కారణము నీ అభిమాన మమకారములే అజ్ఞాన గుర్తులు పోనీ తిరిగి ఆ విషయము చూచుకుందుము నీ ప్రశ్నకు జవాబు వినుము కర్మ యోగులు ఉపాసకులు అగ్ని జ్యోతిస్సు పగలు శుక్లపక్షం ఆరు నెలలు ఉత్తరాయణ కాల మార్గమున ప్రయాణము చేస్తూ బ్రహ్మమును పొందుదురు వీరికి మొదటి మజిలి అనగా మొదటి స్థానము అగ్ని దీనినే దేవయానమని కూడా అందరు ఈ అగ్నిని వేదములలో అర్చి అంటారు అర్చిరాది మార్గమని కూడాను అంటారు వీరు ప్రకాశములో ప్రారంభమై ప్రకాశములోనే ప్రయాణము సలిపి ప్రకాశమందే చేరుదురు వీరు తిరిగి జన్మమెత్తరు ఇట్టి వారికి బ్రహ్మప్రాప్తి ఇక రెండవ వారు సకామ కర్మయోగులు దేహమును వదిలి ధూమము రాత్రి కృష్ణపక్షం ఆరు నెలలు దక్షిణాయనము ధూమాది మార్గమున ప్రయాణము సలిపి స్వర్గలోకం చేరి భోగములు అనుభవించి పై చెప్పిన విధముగా ఆ పుణ్యము నశించగనే పునర్జన్మమెత్తుచున్నారు అయితే ఈ ఇద్దరిని యోగులనే చెప్పవచ్చును ఈ రెండు మార్గములు అనాది కాలము నుండి వచ్చుచున్నవి జగత్తునందు ఇవి శాశ్వతముగా నిలిచియుండును ఎంతవరకని నీకు సంశయం రావచ్చును బావా ఉపాసకులు కర్మాధికారులు ఈ లోకమున ఎంతకాలముందురో ఈ మార్గములు కూడాను అంతకాలం ఉండును అన్నాడు కృష్ణుడు ఈ చిట మనము కొంత యోచించవలసి వచ్చును ఏమన శుక్లపక్ష దేవతా అనుగ్రహము కానీ కృష్ణపక్ష దేవతా అనుగ్రహము కానీ ఉన్నదని ఎట్లు తెలియను ఈ రెండు పక్షములకు మధ్యలోనూ రెండు వేలలకు సంబంధము లేని కాలములోనూ దేహమును వీడిన వారికి ఏ లోకము వారి గతేమి స్థితి ఏమి అని సంశయము సరి అయినదే సర్వులకు ఇది తెలుసుకునవలసిన విషయమే ఇప్పుడు శుక్లపక్షమన్నా ఏమో విచారింతుము చంద్రుని యొక్క ప్రకాశము దినదినమునకు వృద్ధి పొందు కాలమును శుక్లపక్షమని అందరు అట్లయినా దానికిని మానవుని మరణమునకు ఎట్టి సంబంధమని సంశయింతురేమో చంద్రునకు మనస్సుకు సన్నిహిత సంబంధము కలదు చంద్రుడు మనస్సుకు సంకేతం చంద్రమా మనస్సో జాతః చక్షో సూర్యో అజాయత అన్నట్లు మనము అంతరార్థమును విచారించిన స్థూల చంద్రుని ప్రకాశము దినదినమునకు వృద్ధి కాంచినటులనే మనస్సులోని పవిత్రమైన దిన దినదినమునకు వికసించి అంత్యకాలమప్పటికీ అనగా దేహమును విడిచినప్పటికీ పూర్ణత్వము నొందినవైన అట్టి పవిత్రమైన కాలమును శుక్లపక్ష దేవత యొక్క అనుగ్రహమనే తలంచవచ్చును అది బాహ్య రూపమున ఏ కాలమైనను కావచ్చును అది పవిత్ర కాలమే అందులో సందేహం లేదు దేహమునకు పవిత్ర కాలము స్థూల చంద్రుని ప్రకాశము మనస్సుకు పవిత్ర కాలము దైవ భావన వికాసమే సరియైన ప్రకాశము ఈ స్థూల సూక్ష్మ సంబంధమైన భావముల రెండింటిని యోచించుట సాధకులకు సరి భావము అభివృద్ధికి అది చక్కని మార్గము తరువాత ఉత్తరాయణమని కూడాను అందరు దానికి అర్థం ఏమో విచారించినా ఆ సందేహం తీరును విషయం తేలును తెలిసి చేయు పూజ తెలిసి చేయు సాధన హృదయమును శుద్ధి చేయును సంశయమును బద్ధకమును వీడును ఉత్తరాయణమన్నా నిర్మల ఆకాశమని అర్థము అనగా ఆకాశమున మేఘములు మబ్బులు మరే విధమైన ధూమములు లేక రాక సూర్యుడు స్పష్టముగా ప్రకాశించే సమయమునే ఉత్తరాయణమని అందురు ఇది స్థూలార్థము అనగా దేహ సంబంధమైన కాల నిర్ణయం ఇక సూక్ష్మమైన అంతర్భావం ఎట్టిదని విచారించిన మానవ హృదయమే అంతర్ ఆకాశము ఆ హృదయాకాశమున అజ్ఞాన అభిమాన మమకార మేఘములు లేక జ్ఞాన సూర్యుడైన బుద్ధి ప్రకాశించుచుండుట అనగా నిశ్చలమైన బుద్ధియే ప్రకాశ సూర్యుడన్నమాట అట్టి శుద్ధ బుద్ధి మమకార అజ్ఞానములకు చిక్కుపడక నిర్మల హృదయమున స్థిరం మొగుటే ఉత్తరాయణమని తలంచవలను అది ఏ కాలమైనను సరే అట్టి సమయమున దేహము విడిన వారు ఉత్తరాయణ కాలమున దేహమును విడిన వారే అనవచ్చును జ్ఞానమునే సూర్యుడని అందరు జ్ఞానభాస్కరుడనే శుద్ధ బుద్ధికి పేరు ఈ విధమైన స్థితిలో ప్రయాణము చేసిన వ్యక్తికి పునర్జన్మము లేదు దీనినే అర్చిరాది మార్గమని కూడా అందరు ఇటీవారు బ్రహ్మమును చేరిపోవుదురు ఇక దక్షిణాయనమన్న రెండింటికి పూర్తి విరోధమైనది అనగా ఆకాశమందు దట్టమైన మబ్బులు మేఘములు సంచరించుచు ధూమముతో ఆకాశము కప్పబడి సూర్యుడు స్పష్టముగా కనిపించగా ప్రకాశించకయుండుట ఇక కృష్ణపక్షమన్న చంద్రుడు దినదినమునకు క్షీణించు కాలము దీనినే సూక్ష్మరీతిగా తెలుపువలనన్న మనస్సు నందలి భావములు దినదినమునకు క్షీణించుచుండుట అంత్యకాలం అప్పటికీ అమావాస్య చంద్రుని వలె హృదయాకాశమున కనుపించక ధూమముతో చీకటితో అనగా పూర్ణ అజ్ఞాన స్థితి ఎందున్న సమయము దీనినే కృష్ణపక్షమని అందురు అట్టి సమయమున దేహమును వీడిన వానికి ధూమ మార్గమే అనగా తిరిగి జనన మరణ ప్రాప్తి सिद्धुन